మధుబాబు గారి షాడో పాస్ట్ లైఫ్ సిరీస్లో ఉత్కంఠ భరితమైన నల్లత్రాచు 18వ భాగం. ముందు మీరిద్దరూ దిగండి అని తన వెనక ఉన్న వారిద్దరిని హెచ్చరించాడు. అలా ఎందుకు చెప్పాడు అర్థమైంది చంద్రకి. ముందుగా షాడో సాబ్ దిగితే ఒంటె తమను బ్రతకనీయదు, ఎగిరి గంతులు వేసి క్రిందికి నెట్టేస్తుంది. ఆ తరువాత తన ఇనుప గిట్టలతో కథాకళి ఆడేస్తుంది. గంగారాం కూడా కిందికి దిగిన తరువాత తను దిగాడు షాడో. తనకు ఫ్రీడం లభించిందని అర్థమై గంతులు వేస్తూ గంగారాం గమనించిన గ్రనేట్ రాయి దగ్గరికి పోయింది ఒంటె. గగ్గులు గగ్గులుగా తయారు చేయబడిన దాని ఉపరితలానికి తన తొడలను, పొట్టభాగాన్ని, మెడను ఆనించి ఆనందంగా రుద్దుకోవటం మొదలుపెట్టింది. ఇదేదో చాలా విచిత్రంగా ఉంది, ఈ రాయి ఇటువంటి పనులు చేయటం కోసం ఏర్పాటు చేయబడినదే అని నీకెలా తెలుసు? ఆశ్చర్యంగా షాడోని అడిగాడు గంగారాం. గుంపులు గుంపులుగా పశువుల్ని పెంచే ప్రతి ప్రదేశంలోనూ ఇటువంటివి ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఒంటికి అంటుకున్న ముళ్ల మండల్ని, చిన్న చిన్న పురుగుల్ని వదిలించుకోవటానికి ఉపయోగపడతాయి ఈ రాళ్ళు. ప్యాంటు జోబులో నుంచి బీడీ కట్టను తీసి బీడీ వెలిగించుకుంటూ చెప్పాడు షాడో. సారా అంగడి దగ్గర మొదటిసారి కనిపించినప్పుడు చంద్ర బీడీ కాలుస్తూ ఉండటం గుర్తుకు వచ్చి అతని వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. అవసరం లేదు షాడో సాబ్ అంటూ వారికి దూరంగా ఒక పొదచాటుకు పోయి తను కూడా బీడీ వెలిగించుకున్నాడు చంద్ర. కుర్రాడు చాలా చురుకుగా ఉన్నాడు, మాటలు మర్యాదగా ఉన్నాయి, చేయి అందిస్తే బాగానే ఉంటుంది, చిన్న కంఠంతో షాడోకి చెప్పాడు గంగారాం. అబ్జర్వ్ చేయి, ఆలోచిద్దాం అంటూ ఒళ్ళు విరుచుకున్నాడు షాడో. ముళ్ల పొదలు, బండరాళ్లు తప్ప మరేమీ కనిపించని ఈ ఎడారి ప్రదేశంలో మందలు మందలుగా పశువులను ఎవరు పెంచుతారు? ఒక క్షణం తర్వాత అడిగాడు గంగారాం. షార్పైన కుర్రాడన్నావుగా, అడుగు, నవ్వాడు షాడో. దరిద్రపు బీడీ కాల్చటం పూర్తయితే త్వరగా వచ్చేబే, కేక పెట్టాడు గంగారాం. సగం వరకే కాల్చిన బీడీని అర్జెంటుగా ఆర్పి కింద ఉన్న ఇసుకలో గుచ్చేశాడు చంద్ర. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వచ్చి అతని ఎదుట నిలబడ్డాడు. నువ్వు అడగదలుచుకున్నదేదో సూటిగా అడుగు, వంకర మాటలు దేనికి అని అసహనంగా అన్నాడు షాడో. ఎంతవరకు చదువుకున్నావు బే? అడిగాడు గంగారాం. సిగ్గుపడుతున్నట్లు గబుక్కున తల వంచుకున్నాడు చంద్ర. నీకు పెళ్లి సంబంధాలు చూడటానికి అడగలేదు, సమాధానం చెప్పు, విసుగ్గా అన్నాడు గంగారాం. 10వ తరగతి దగ్గర ఆగిపోయాను సాబ్, 3వ సారి కూడా తప్పేసరికి స్కూల్లో నుంచి తరిమేశారు. ట్యూషన్ మాస్టర్లు కూడా తమకు కనిపించవద్దని తిట్టిపోశారు, తలను పైకెత్తకుండానే చెప్పాడు చంద్ర. సరే సరే, నేను 3వ తరగతితోనే చదువుకు 0 చుట్టేశాను, మరేం పర్వాలేదు, నవ్వు ముఖంతో అన్నాడు గంగారాం. ఇక్కడ పశువులను పెంచేవాళ్ళెవరైనా ఉన్నారా? చుట్టూ ఉన్న పొదల వైపు చేయూపుతూ అడిగాడు గంగారాం. దోండ్రా ఎస్టేట్లో ఒంటెలు, గాడిదలు, పశువులు, మేకలు అన్నీ పెంచబడతాయి చెప్పాడు చంద్ర. చీకటి పడబోతున్న సమయంలో ప్రయాణం చేయటం నాకిష్టం లేదు, మంచి చోటు చూడు, ఈ రాత్రి పడుకుని నెమ్మదిగా పోదాం. చివరి కంటా కాలిన బీడీని క్రిందికి వదిలి బూటు కాలితో నలుపుతూ అన్నాడు షాడో. ఇంకో 2 మైళ్ళు పోతే ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది సాబ్, నా చిన్నప్పుడు మేమిటుగా వచ్చేసరికి చీకటి పడిపోయేది, ఆ చెట్టు దగ్గరే ఆగి తెల్లవారిన తర్వాత బయలుదేరేవాళ్లం చెప్పాడు చంద్ర. పొదల మధ్యకు పోయి కంటికి నదురుగా కనిపించిన ఆకుల్ని ముళ్లతో సహా కరకరా నమిలేస్తున్నది ఒంటె. కమాన్ బేబీ, కమాన్, మేము ప్రయాణం ప్రారంభిస్తున్నాం బిగ్గరగా దానికి చెప్పాడు షాడో. దగ్గరికి మాత్రం పోలేదు, నడక మొదలుపెట్టాడు. ఒట్టొట్టి మాటలతో అది నీ వెనక రాదు, తాడు పట్టుకుని లాక్కు రావాలి అన్నాడు గంగారాం. వస్తే వస్తుంది, ఇష్టం లేకపోతే తన దారేదో తాను చూసుకుంటుంది, మరేం పర్వాలేదు అన్నాడు షాడో. వెనక్కి తిరిగి సుల్తాన్పూర్ దారి పడుతుంది సాబ్, భాంజీసాబ్ ఎస్టేట్లో దాని బంధువులు, స్నేహితులు చాలా ఉన్నాయి కదా అన్నాడు చంద్ర. తల ఊపి ఎదుట ఉన్న దారి మీద దృష్టిని నిలిపాడు షాడో. ఎగుడు దిగుళ్ళు, ఎత్తుపల్లాల్ని దాటి, ఇసుక దిబ్బలను దాటిన తరువాత వారికి కనిపించింది దగ్గర దగ్గరగా 80-90 సంవత్సరాల వయసుండే మర్రి చెట్టు. పెద్ద పెద్ద కొమ్మలు, పొడవాటి ఊడలు, 10 మంది ఆజానుబాహులు ఒకరి చేయి ఒకరు పట్టుకుని వలయాకారంలో నిలబడినా కవర్ చేయలేనంత పెద్ద మొదలు. చోటు బాగున్నదిబే, కదలకుండా పడుకుని హాయిగా నిద్రపోవచ్చు చంద్ర భుజం తడుతూ మెచ్చుకున్నాడు గంగారాం.
చోటు బాగానే ఉంటుంది సాబ్, పెద్ద ఇబ్బంది ఉండదు. చుట్టూ చూస్తూ అన్నాడు చంద్ర. ఏంటిబే నీ అనుమానం? అతని మనసులోని సందేహమేమిటో అర్థంకాక అడిగాడు కంగారం. చీకటి సమయంలో ఏవేవో జంతువులు వస్తూ ఉంటాయి సాబ్. నాటు తుపాకీని తీసుకువచ్చి నిశాచరుడి మాదిరి కాపలా కాచేవాడు మా నాన్న అని తన సందేహాన్ని బయటపెట్టాడు చంద్ర. మన దగ్గర నాటు తుపాకీ లేదుగాని రజియా బేగం ఇచ్చి పంపిన బరిసె ఉంది, అది చాలు, మరేం పర్వాలేదు అంటూ సూటిగా చెట్టు కిందకి పోయి గుట్టగా పడి ఉన్న ఆకుల్ని చెత్తా చెదారాన్ని శుభ్రం చేశాడు గంగారాం. తినటానికి ఏదైనా దొరికితే బాగుంటుంది బే. షాడో పడుకున్న తర్వాత అతని పక్కనే చతికిల పడుతూ తనలో తను అనుకుంటున్నట్టు పైకే అన్నాడు గంగారాం. పులులు సింహాలు ఏనుగులు ఏవీ రావు, వస్తే ఎడారి కుక్కలు వస్తాయి. నాలుగైదు రాళ్లు దగ్గర పెట్టుకో. తలకింద చెయ్యి పెట్టుకుని పడుకుని ఉన్న షాడో కళ్ళు తెరవకుండానే చెప్పాడు. చూడుబే, గురువుగారి నాలుగు మీద తద్హాస్తు దేవతలుంటారు. చీకటి మాటున అవి వచ్చి పడితే తట్టుకోవడం కష్టమవుతుంది. ఏదైనా కరిచిందంటే బొడ్డు చుట్టూ సూదులు పొడిపించుకోవాలి, చంద్రకి చెప్పాడు గంగారాం. పదడుగుల అవతలికి వేసి అక్కడక్కడా కనిపించిన పలుకురాళ్లని ఏరాడు చంద్ర. వెనక్కి రాబోతుండగా కనిపించింది అతనికి పదడుగుల ఎత్తున 10 గజాల వైశాల్యంలో ఒత్తుగా ఎదిగి ఉన్న ఒక రక్కసి పొద. రెండు అరచేతులు కలిపినంత వెడల్పుగా ఉన్నాయి ఆకులు. సూదుల మాదిరి పొడుగ్గా ఉన్నాయి ముళ్ళు. వాటిని పట్టించుకోలేదతను. ఎర్రగా నవనవలాడిపోతూ కనిపిస్తున్నాయి రక్కసి కాయలు. పోగుచేసి పట్టుకున్న రాళ్లని వదిలేసి ఆ పొద దగ్గరికి పోయాడతను. ఆకులకు ఉన్న ముళ్ళు చురుక్కు చురుక్కున పొడుచుకుంటున్నా లెక్క చేయకుండా ఆ కాయలను పొద మీద నుంచి తొలగించాడు. ముళ్ళు నోటికి తగలకుండా తినగలిగితే మహారుచిగా ఉంటాయి సాబ్, ట్రై చేయండి అంటూ గంగారాం ముందు గుట్టగా పోశాడు. నచ్చావుబే, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు, ఉండాల్సిన వాడివే నువ్వు మెచ్చుకుంటూ ముందుగా తను 4 కాయల్ని గబగబా ఆరగించాడు గంగారాం. బాగున్నాయి గురు, చైనా వాళ్ల డ్రాగన్ ఫ్రూట్లు వీటి ముందు దిగదుడుపే అంటూ మరో 4 కాయల్ని షాడో వైపు చాచాడు. నల్లమచ్చలు ఒంటే తన దారి తను చూసుకున్నట్టేనా? తను కూడా 4 కాయల్ని తీసుకుంటూ అడిగాడు చంద్ర. అతను ఆశించినట్లు షాడో సమాధానం చెప్పలేదు. అసలు ఆ ప్రశ్న తనకు వినబడనట్టు రక్కసికాయల్ని ఆరగించటంలో బిజీ అయిపోయాడు గంగారాం. ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉంటుంది దోండ్రా ఎస్టేట్ సెంట్రల్ పాయింట్? చంద్రన్ అడిగాడు షాడో. రేపుదయం నడక మొదలు పెడితే సాయంత్రానికి చేరుకుంటాం చెప్పాడు చంద్ర. తల ఊపి తిరిగి నేల మీద మేను వాల్చాడు షాడో. ఈ రాత్రంతా మనం ఇక్కడే ఉండిపోతాం కాబట్టి అర్ధరాత్రి వరకు నువ్వు మెలకువగా కూర్చో, తర్వాత నేను అంటూ తను కూడా షాడో పక్కనే పడుకున్నాడు గంగారాం. రక్కసి పళ్లను సేకరించటంలో మునిగిపోయి తను పోగు చేసిన కంకర రాళ్లను గురించి మర్చిపోయాడు చంద్ర. ఇప్పుడు గుర్తుకొచ్చి వాటన్నింటినీ తీసుకువచ్చి దగ్గర పెట్టుకున్నాడు. రజియా బేగం ఇచ్చిందని గంగారాం చెప్పిన బరిసెను కూడా చేతుల కందుబాటులో ఉంచుకున్నాడు. చూస్తూ చూస్తుండగానే ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టాయి చీకట్లు. పగటి సమయంలో ముళ్ల పొదల మీద సంచరించే పిట్టలు పక్షులు అన్నీ తమ తమ నెలవులకు వెళ్లిపోయాయి. రాత్రి సంచారం చేసే జీవాలు డ్యూటీ ఎక్కటం మొదలైంది. తన తండ్రితో అక్కడకు వచ్చినప్పుడు చీకటి పడిన తరువాత ఎటువంటి పరిస్థితి ఉండేదో గుర్తు చేసుకోవటానికి ప్రయత్నించాడతను. నాటు తుపాకీని పట్టుకుని చెట్టు మొదలకు ఆనుకుని కూర్చునేవాడు అతని తండ్రి. అంతవరకే గుర్తుకు వచ్చింది అతనికి. పగటి సమయంలో నడిచి నడిచి అలసిపోవటం వల్ల తను నేల మీద మేను వాల్చిన వెంటనే నిద్రపోయేవాడు. తిరిగి తెల్లవారిన తర్వాతే వచ్చేది మెలకువ. చీకటి సమయంలో జరిగిందేమిటో తెలియదు. షాడో సాబ్, గంగారాం సాబ్ ఇద్దరూ ఆరగించగా మిగిలిన 2 రక్కసి పళ్లను నములుతూ చుట్టూ ఉన్న పొదలవంక పరిశీలనగా చూస్తూ రాత్రి 10 గంటలయ్యేటంతవరకు ఎటువంటి టెన్షన్ లేకుండా సమయాన్ని గడిపేశాడు. 10 గంటలు దాటిన 10 నిమిషాలకు అతని చెవులకు చేరింది వేగంగా పరిగెత్తుకు రావటం వల్ల ఉత్పన్నమైన ఆయాసాన్ని అణుచుకోవటానికి ఏవో జంతువులు రోజుతున్న అలికిడి. ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంది అతనికి. క్రింద పెట్టిన గులకరాళ్లను కొన్నింటిని చేతిలోకి తీసుకున్నాడు. బరిసెను కూడా అందుకున్నాడు. కూర్చున్న చోటి నుంచి 2 అడుగులు అవతలికి వేసిన వెంటనే కనిపించాయి గుంపుగా నిలబడి 4 కలు బయటపెడుతున్న కుక్కలు. గట్టిగా అరిచి హెచ్చరిస్తే అవి భయపడి అవతలికి వెళ్లిపోతాయని అనిపించింది కాని నిద్రలు పోతున్నవారికి ఇబ్బంది కలుగుతుందేమోనన్న అనుమానం కలిగింది.
కుడి చేతిలోని కంకర రాళ్లను బలంగా విసిరాడు వాటిమీదకి. గింగిరాలు తిరుగుతూ పోయి మూడు కుక్కల ముఖాలకు తగిలాయవి. కీచుగారిచి తలలు విదిలించాయవి. వెనక్కి మాత్రం పోలేదు సరికదా. కోరలు బయటికి కనిపించేటట్లు నోళ్లు తెరిచి భీకరంగా శబ్దాలు చేశాయి. లాగిపెట్టి తన్నితే గాలిలోకి లేచి 10 అడుగులు దూరంలో పడిపోయే బక్క ప్రాణాలు మీవి. గుర్రుగుర్రుమని గొరక పెడితే భయపడిపోతానని అనుకోకండి అంటూ ఎడమ చేతిలోని బరిసెను కుడిచేతిలోకి మార్చుకుంటూ వాటి దగ్గరికి పరిగెత్తాడతను. ఒక్కసారిగా వెనక్కి తిరిగాయి అవన్నీ. వేగంగా పొదల మధ్యకు పరుగుతీశాయి. తన కదలికలు వాటికి భయాన్ని కలిగించబోతున్న నమ్మకంతో తను కూడా వాటి వెనకే పరిగెత్తాడు చంద్ర. అవి ఒక ప్రత్యేకమైన స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టు గమనించలేకపోయాడు. అతనితో పాటు మర్రి చెట్టు క్రింద మరో ఇద్దరు మానవులు ఉన్నట్టుగా గమనించాయవి. తాము చెట్టుకు సమీపంలో గొడవ మొదలు పెడితే ఆ ఇద్దరూ వచ్చి గొడవలో పాలు పంచుకోవటం జరుగుతుందని గ్రహించాయి. చెట్టుకు దూరంగా పోతున్న తమను మొదటి మానవుడు తరుముకుంటూ వస్తాడని ఊహించాయి. అవి అంచనా వేసినట్టే వెంబడించిన చంద్రకు చిన్నపాటి షాక్ తగలటానికి ఎంతోసేపు పట్టలేదు. ఉన్నట్టుండి పరుగును ఆపి అతనికేసి తిరిగాయవి. భయంకరంగా అరుస్తూ వచ్చి కమ్ముకున్నాయి. ఓసి మీ దుంపలు తెగిపోను. ఎంగిలి తిండి కోసం వెంపర్లాడే మీకే ఎన్ని తెలివితేటలు ఉంటే నాకెన్ని ఉండాలి. తనలో తను అనుకుంటూ చేతిలోని బరిసెను గిర్రుగిర్రున తిప్పటం మొదలుపెట్టాడతను. మొదటి రౌండ్లో ఒక కుక్క ముఖం దారుణంగా పగిలిపోయింది. అంతకుముందు అతి భీకరంగా అరిచిన ఆ ప్రాణి ఇప్పుడు కుయ్యో మొర్రో అంటున్నట్టు బాధగా మూలిగి దూరంగా పరుగుతీసింది. రెండో రౌండ్లో ఒకదాని వెనుక ఒకటిగా ఇంకో రెండింటిని గాయపరిచాడు చంద్ర. మూడో రౌండ్ బరిసెను తిప్పబోతుండగా ఉన్నట్లుండి గాలిలోకి ఎగిరాయి అతని ఎదుట ఉన్న శునకాలు రెండు. నోళ్లను విశాలంగా తెరిచి కొండరాళ్ల మాదిరి గుండెల మీద పడ్డాయి. ఆలస్యం చేస్తే అవి తన మెడను పట్టేసుకుంటాయని అర్థమై వెనక్కి దూకాడతను. వెనక నుంచి అటాక్ చేయబోతున్నాయి మరో రెండు. వాటి శరీరాలు అడ్డం వచ్చేసరికి బ్యాలెన్స్ తప్పి వెళ్ళకిలా పడిపోయాడు. చేతిలోని బరిసె అతనికి తెలియకుండానే జారిపోయింది. లాగిపెట్టి రెండు దెబ్బలు వేస్తే భయంతో వణికిపోతూ తోకలు ముడుచుకుని దూరంగా పారిపోతాయని తను అనుకున్న ఆ శునకాలిప్పుడు తన ప్రాణాలు తీసే పొజిషన్లోకి వచ్చేశాయి అని తెలిసేసరికి చెమటలు ప్రత్యక్షమయ్యాయి అతని ముఖం మీద. జానెడ్ వెడల్పున నోటిని తెరిచి అతని మెడను పట్టుకోబోయింది ఒకటి. అతని భుజం మీద దృష్టిని నిలిపింది మరొకటి. సూదుల మాదిరి ఉన్న వాటి కోరపళ్ళు తన శరీరంలోకి దిగబడటానికి ఎంతో వ్యవధి లేదని అర్థమై అర్జెంటుగా అవతలికి దొర్లాడతను. అప్పటికే అతని మోకాళ్లను తమ నోటికి చిక్కించుకున్నాయి మరో రెండు శునకాలు. మందపాటి ప్యాంట్ను ధరించి ఉండటం వల్ల కోరలు చర్మం మీద దిగబడలేదుగాని ఆ పని కూడా జరగటానికి ఎంతో సమయం పట్టదు. పోటుగాడి మాదిరి చెట్టు దగ్గర నుంచి ఇవతలికి వచ్చిన తన తెలివి తక్కువతనాన్ని తనే నిందించుకున్నాడతను. క్షమించాలి గంగారాం సాబ్, ఎందుకు పనికిరానివాడిని అయిపోయాను అనుకుంటూ కాళ్ళు చేతుల్ని విదిలించుకుంటూ ఉండగా గావురుమని అరిచి అవతలికి దూకాయి అతని మోకాళ్లను పట్టి పీకబోతున్న శునకాలు రెండు. అంతేకాదు, వాటి వెనక ఉన్నవి కూడా అదే మాదిరి చేశాయి. తన తల దగ్గర ఉన్నవి కూడా తనను వదిలి దూరంగా జరగటాన్ని గమనించేసరికి మతిపోయినంత పనైంది. అలా ఎందుకు జరిగిందో ఆఖరి క్షణంలో తనను కాపాడటానికి వచ్చిందెవరో తెలుసుకోవటం కోసం చటుక్కున లేచి కూర్చున్నాడు. అతనికి అత్యంత సమీపంలో ఉన్న ఒక శునకాన్ని తన్నింది నల్లమచ్చల ఉంటే. గింగిరాలు తిరుగుతూ గాలిలోకి లేచి 10 అడుగుల దూరంలో పడిపోయిందది. ఇంకో కుక్క మీదకి కాళ్లను విసిరిందా జీవం. ప్రమాదాన్ని పసిగట్టి అవి అవతలికి దూకాయి. సూటిగా వచ్చి చంద్ర ఎడమ భుజానికి తగిలింది ఒక కాలు. తను కూడా ఎవరు లాగిపెట్టి కొట్టినట్టు పక్కకు పడిపోయాడతను. నువ్వు అదృష్టవంతుడివి, సరైన సమయంలో వెతుక్కుంటూ వచ్చింది. రావటంలో ఏమాత్రం ఆలస్యం జరిగి ఉన్నా నీ ఒళ్ళు విస్తరాకు చిరిగినట్టు చిరిగిపోయి ఉండేది. హైడ్రోఫోబియా రోగంతో చచ్చిపోయి ఉండేవాడివి. అర్ధరాత్రి దాటిన ఒక గంటకు కళ్ళు తెరిచిన చంద్రతో అన్నాడు గంగారాం. ఎందుకు పనికిరాని కుక్కలే అనుకున్నాను సాబ్. పిశాచాల దండు మాదిరి చుట్టుముడతాయని ఊహించలేదు. బీడీ వెలిగించుకుంటున్న షాడో వైపు చూడటానికి సిగ్గు ముంచుకు వచ్చి తల పక్కకు తిప్పుకుంటూ అన్నాడు చంద్ర. ఒకటి రెండు వచ్చి ఉంటే నువ్వు అనుకున్నట్టు పనికిరానివే అయి ఉండేవి. 12 వచ్చాయి.